ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ యుఎం క్రియేషన్ టీవీ. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం కొమ్మడి చెరువు దగ్గర ఉన్నాం. నేనైతే కొమ్మడి చెరువు గురించి అయితే మార్నింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే ఒకసారి వీడియో తీసిన. ఒకసారి మనం నైట్ ఎట్లుంటుందో ఒకసారి కొమ్మడి చెరువును అయితే చూద్దామా. మరి లెట్స్ గో. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి అయితే 7 PM అయితే అవుతుంది. ఇంకా కొంచెం చీకటే తెగాలి, కానీ ఈ లైట్స్ మధ్యలో ఈ వ్యూ చూసిన మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. మనం మార్నింగ్ చూసిన దానికంటే నైట్ చూసే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. అలాగే మంచి వెదర్ కూడా మంచిగా ఉంటుంది, నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే. మీకు ఒకవేళ మార్నింగ్ బాగా అనిపిస్తుందా, ఈ ఈవినింగ్ మంచి అనిపిస్తుంది అనేది అయితే ఒకసారి మన కామెంట్లో చెప్పేసేయండి. మనం అయితే ఇంకా వేరే వేరే అయితే చూద్దాము. మరి పదండి. మనమైతే ఈవినింగ్ టైంలో చెరువుని చూసుకుంటే నడుస్తుంటే మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. లవ్ సిద్దిపేట్ లైట్స్ అయితే వేయలేదు, లైట్స్ ఇంకా మస్తుండవు. నాకు తెలిసి అయితే వర్షం వచ్చేట్టు ఉంది, అందుకే వేయలేదు కావచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఆట వస్తువులు అయితే ఉన్నాయి, చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి అయితే మనం బ్రిడ్జ్ని చూస్తుంటే మాత్రం మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి. బ్రిడ్జ్ ఎక్కాలంటే మనమైతే టికెట్ తీసుకోవాలి, నేనైతే టికెట్ తీసుకున్నా. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు. బ్రిడ్జ్ అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కొంచెం ఇట్లా అంటే ఊగుతుంది, ఊతే కూడా మస్తు అనిపిస్తుంది, కొంచెం మంచి అనిపిస్తుంది. అటైతే మళ్ళీ ఈ బ్రిడ్జ్ మీద ఎక్కిన తర్వాత మనకి ఇటు సైడ్ వాటర్ ఉంటాయి, అలాగే ఇటు సైడ్ వాటర్ ఉంటాయి, మధ్యలో మనం ఉంటాం. కొంచెం మళ్ళీ వ్యూ కూడా మస్తు సూపర్ అంటే సూపర్ అంటే. బ్యాక్ సైడ్ ఉన్నది అయితే నక్లెస్ రోడ్డు, అక్కడికి కూడా వెళ్దాం. ఇది మొత్తం చూసుకున్న తర్వాత నక్లెస్ రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ ఉన్న ఇవన్నీ లైటింగ్ చూసుకుంటే కూడా మస్తు అనిపిస్తుంది. మనం అయితే ఒకసారి వాక్ చేసుకుంటే అయితే ఎగుదాం బ్రిడ్జ్ని అయితే. చాలాసార్లు వచ్చిన ఇక్కడ, కానీ ఈ బ్రిడ్జ్ ఎక్కలేదు. మెయిన్గా అయితే మన వీడియో కోసం అయితే ఈ బ్రిడ్జ్ ఎక్కిన, నాకు మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎక్కినా కానీ సూపర్ అంటే సూపర్, ఇట్లా ఊతే ఊగుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి వ్యూ చూసినా కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. అలా ఇక్కడ సైడ్ వాటర్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ వాటర్ ఉన్నాయి, మధ్యలో మనం ఉన్నాము. కొంచెం భయం భయం అవుతుంది అయినా కానీ మస్తు అనిపిస్తుంది. మొత్తం లైటింగ్స్ ఉన్నాయి, ఈ లైట్స్ పైన అయితే ఆన్ చేయకున్నా కానీ ఈ ఉన్న లైట్స్ ఉన్నాయి, నాకు మస్తు అనిపిస్తుంది. మళ్ళా ఇక్కడ నుంచి చూస్తే నైట్ నుండి ఈ వ్యూ చూస్తే మాత్రం మొత్తం మన లాస్ట్ రెండు వరకు అయితే మొత్తం కనిపిస్తుంది. అంత సూపర్ అంటే అంత సూపర్ ఉంది. మీరు కూడా నైట్ ఒకసారి రండి, ఎంజాయ్ చేసేయండి. రాక్తుంది. బ్రిడ్జ్ మీద నుండి మనం చెరువు కట్టను చూస్తుంటే మాత్రం లైట్స్తో కిర్రాక్ అంటే కిర్రాక్ అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం నక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇది కొత్త డెవలప్మెంట్ చేసిర్రు,
ఇదైతే ఇది కూడా సూపర్ ఉంది, లైటింగ్స్ తోటి అయితే అదిరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి చూస్తే కొమర్చెరువు వ్యూ మొత్తం కనిపిస్తుంది. మనకైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. అలాగే మార్నింగ్ వాక్ కూడా చేయొచ్చు, ఈవినింగ్ వాక్ కూడా చేస్తారు చాలా మంది అయితే. మనం ఇంకా మొత్తం చూద్దాం, అంతా వ్యూ పెడదాం మీకైతే. మార్నింగ్ కంటే ఈవినింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, అలాగే సూపర్ ఉంది. నేనైతే ఇక్కడికి మార్నింగ్ వచ్చి ఉంటే నాకు మార్నింగ్ కంటే ఈవినింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఈ లైటింగ్స్ చూసుకుంటే మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ నెక్లెస్ రోడ్కి రావాలనుకుంటే మాత్రం మార్నింగ్ కంటే ఈవినింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఈ లైటింగ్స్ నుంచి నడుచుకుంటూ ట్రావెల్ చేసుకుంటే మాత్రం మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, అందుకు నాకు బాగా నచ్చుతుంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఈవినింగ్ రండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం అయితే వర్షం పడేటట్టు అవుతుంది, మనం వర్షం పడే ముందుకే తొందర తొందరగా ఈ వీడియో తీయడానికైతే ట్రై చేస్తా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం అయితే, ఎందుకంటే ఎంత వ్యూ చూస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ముందుకైతే ఒక బ్లాగ్ వేసిన మార్నింగ్ కొమర్చెరువు గురించి అయితే అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఆ వీడియో కంటే నాకు ఈ వీడియో అయితే ఇంకా చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది. మీకు ఆ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చిందా అని కూడా కామెంట్ బాక్స్లో ఎక్కువ. నాకైతే న్యూ డెవలప్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్లో చెప్పేసేయండి. అలాగే కొంచెం వర్షం పడ్డట్టు కూడా ఉంది, మనం అయితే వెళ్ళిపోదాం ఇక. అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలి ఒకసారి అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసి నేను అలాంటి వీడియోలు లేనికైతే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూఎం క్రియేషన్ టీవీ.